మన సాంప్రదాయానికి సంబంధించి ఇక్కడ మీకు కట్టు వస్త్రాలు ఏవైతున్నాయి అవి కూడా మీరు మొత్తం చూడొచ్చు. చాలా చక్కగా ఇక్కడ మీకు ఇదంతా కూడా మీరు టోటల్ విజువల్స్లో చూడొచ్చు. చాలా చక్కగా అంటే మీకు ఇది జనరల్గా ఏంటంటే ఇది సాంప్రదాయానికి చిహ్నం అని చెప్పచ్చు. సో మళ్ళీ మనం ఇటు చూస్తే కనుక ఒకసారి ఎంట్రన్స్లో కూడా వెళ్ళి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మనం ఎంట్రన్స్లోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మీకు ఎంట్రన్స్లో మొత్తం టోటల్ ఇవన్నీ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మీరు కనుక చూస్తే టోటల్గా మీకు ఇక్కడ సో మెనీ అంటే అన్ని రకాలైన మీకు ఇవి శారీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఒక నిమిషం మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బోలియే క్యా ఏ ఏరీ సిల్క్ హై సార్ అహింసా పట్టు బోల్తే ఇస్కా ఓకే ఏ క్యా హై ఇస్కా స్పెషాలిటీ క్యా హై బోలేతో ఇట్ కీప్స్ కూల్ ఇన్ సమ్మర్ అండ్ వార్మ్ ఇన్ వింటర్ ఓకే దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ సార్ సో శారీస్ కూడా చూస్తున్నారు కదా సో శారీస్ కూడా చూడొచ్చు మీరు చాలా చక్కగా శారీస్ ఓకే అండ్ నెక్స్ట్ సో ఇవి ఇవి ఏంటంటే వింటర్మే క్యా హై వింటర్లో వార్మ్ ఉంటుంది వింటర్లో వార్మ్ ఉంటుందంట సమ్మర్లో కూల్ ఉంటుందంట ఏదో బాగానే ఉంది సో ఐ థింక్ ఆడపడుచులు అందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది వెరీ నైస్ అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇంకో కలెక్షన్ కూడా ఉంది అబ్బో ఇది కూడా కలెక్షన్ చాలా బాగుంది బ్రదర్ ఏంటివి ఏ క్యా హై మట్కా సిల్క్ ఊపర్ హై మట్కా సిల్క్ మట్కా సిల్క్ బోల్ తీసుకురా క్యా హై మెయిన్లీ ఈ యాక్చువల్లీ మట్కా సిల్క్ ఊపర్ హై और ये जामदानी वर्क है सब हम लोग वीवर्स है सब जामदानी काम करते हैं ये देखिए जैसे ये जो बूटा उठता है हाथ से बूटा उठता है और ये जो पल्लू है ये भी हैंड वुमेन पल्लू है सब कुछ okay. सब साड़ी में सिल्क मार्क हैंडलूम मार्क टैग मिलता है okay. और इसका प्राइस आता है 5-5 यस ओके तो इसमें बोलो तो मेनली स्पेशलिटी क्या है एक्चुअली हम लोग के उधर में कॉटन मटका लिलन सब के ऊपर काम होता है सब चीज़ हम करते हैं जैसे ये एक चीज़ देखिए ये कटवक के ऊपर साड़ी है ये कटवक है पहले ये साड़ी का थान बनता है फिर इसके ऊपर कटवक होता है पूरा हाथ से ये गांव के उधर में वो बेड लगा के फिर उसके ऊपर 10-15 जन एक साथ एक साड़ी पे काम करता है ओके एक साड़ी बनाने में 2 महीने से ऊपर टाइम लगता है ओके तो ये इसका दाम कितना इसका 8-5 दाम है जिसे इसे वजह से ज़्यादा हो गया हमारा इधर जो बिजनेस है इसमें सब सारी इसका दाम बेसिकली रहता है वजह के ऊपर जितना मजूरी लगता है जितना टाइम लगता है उसके ऊपर सारी इसका दाम निर्भर करता है ओके सो वाले ये टाइम अभी इन्वेस्ट చేస్తారో దానికి తగ్గట్టుగానే ప్రైస్ ఉంటుందంటున్నారు సో చాలా చక్కగా ఉన్నాయి సారీస్ ఇవి అండ్ మనం ఇక్కడ చూద్దాం ఇక్కడ కూడా మనం చూస్తే ఇక్కడ కూడా ఈ సారీస్ కూడా చూడొచ్చు మీరు సో మొత్తానికి ఈ సారీస్ చూస్తే కనుక ఇవి దీనికి సంబంధించి కూడా నేను మీకు ఒకసారి దీని ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తాను ఇది ఇవేం క్యా హి टोटली हैंड एम्ब्रॉयडरी अच्छा हाथ से बना हाथ से बना हुआ ओके तो इसमें क्या ये पूरा कलर्स भी मिलता है क्या इसमें सारा कलर्स मिलता है सारे कलर्स भी मिलते हैं पूरा हैंड से मेड हाँ टोटली हैंड सो మొత్తం కూడా చేతితో చేయబడినవి సో దీనిలో కలర్స్ కూడా ఉంటాయని చెప్పి చెప్తున్నారు సో ఇంకా మనం చూస్తే కనుక ఇంకా మరికొన్ని కలర్స్ కూడా వారు చూపించే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు చాలా చక్కగా ఉన్నాయి ఇవన్నీ కూడా అండ్ ముఖ్యంగా మనం చూసుకుంటే మన ట్రెడిషన్కి సంబంధించి ఒక ప్రతిబింబించేలాగా ఈరోజు సిల్క్ మార్క్కి సంబంధించి చాలా చక్కని ప్రోగ్రాము చక్కని ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది ఇంకా ఇంకా మనకి ఇంకా డేస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం చాలామంది ఏంటంటే తెలియని వాళ్ళు ఎవరైతే ఈ ఎగ్జిబిషన్కి తప్పకుండా విజిట్ చేయొచ్చు ఇది వచ్చేసి సత్యసాయి నిగమంలో పెట్టారు ఈ ఎగ్జిబిషను అండ్ ఇక్కడ చూస్తే మీకు సాంప్రదాయ అని చెప్పి ఇక్కడ ఒకటి ఉంది సో సార్ నమస్కార్ సార్ ఈ క్యా సార్ తెలుగు సార్ ఏంటి సార్ ఇవి అంటే సాంప్రదాయ దగ్గర ఎక్స్క్లూజివ్ హ్యాండ్లూమ్ కాటన్స్ ఆర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు మేము కాన్సెప్చువల్ డిజైన్స్ చేస్తూ ఉంటామండి ఓకే ఓకే ఒక 80 వీవర్స్ని టైప్ చేసుకొని వాళ్ళకి మా సెల్ఫ్ డిజైన్స్ ఇచ్చి కొన్ని కాంబినేషన్స్ ఓన్ కాంబినేషన్స్ చేయిస్తూ ఉంటాం ఓకే కాన్సెప్చువల్ డిజైన్స్ అంటే ఏంటి సార్ అసలు యాక్చువల్గా అంటే ఐ మీన్ టు సే వాళ్ళు ఆర్డర్ ఇస్తే చేస్తారా లేకపోతే మీరు ముందుగానే చేసి వస్తారా యాక్చువల్గా ఒక వీవర్ని తన వర్క్మెన్షిప్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళ వేవ్ లెంత్లోకి మనం వెళ్ళేసి వాళ్ళకున్న కళని
మన ఇన్పుట్స్ ఇచ్చేసి ఒక కొత్త డిజైన్ని క్రియేట్ చేసి మనము క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రోజుల్లో ఒకప్పటికి ఏంటంటే హ్యాండ్లూమ్ శారీస్ ఓన్లీ 45 to 75 ఏజ్ గ్రూప్ వాళ్ళు మా యాక్సెప్ట్ చేసేవారు. ఇప్పుడు ఏంటంటే డ్యూ అంటే ప్రతి ఒక్క మహిళ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని హ్యాండ్లూమ్ని ఎంకరేజ్ చేయడం స్టార్ట్ అయింది కాబట్టి మన వ్యవస్థ కానీ మన వీవర్ కమ్యూనిటీ కానీ ఇప్పుడు చాలా బాగుంది. ఓకే, సో ఇదేంటంటే చాలా సంప్రదాయమైనవా? అంటే యాక్చువల్గా మన బ్రాండ్ సంప్రదాయం ఏంటంటే మనది పర్టికులర్గా ప్రతి చీర సంప్రదాయకంగా ఉంటుంది, అందువల్ల సంప్రదాయం ఒకటి బ్రాండ్ క్రియేట్ చేశామండి. సో ఇది యూట్యూబ్లో కూడా మన సంప్రదాయ ఛానల్ ఉంది, ఆన్లైన్ సంప్రదాయ ఛానల్ ఉంది యూట్యూబ్లో కూడా. ఓకే, అంటే ఇవన్నీ మీరు తయారు చేసినాయనే? అంటే మన అదే చెప్తున్నానండి, వీవర్లో ఉన్న కళని గుర్తించి ఆ కళతో పాటు మనకున్న క్రియేటివిటీ, అంటే ఈ పర్టికులర్ చీర మనకి పుట్టపాకలోనండి, పుట్టపాక ఇక్కత్ అనేది పుట్టపాకలోనే. ఇప్పుడు పోచంపల్లి చుట్టుపక్కల ప్రాంతంలో కొన్ని కొన్ని ఒక్కొక్క ఏరియాస్లో ఒక్కొక్క ఆని ముత్యాలు ఉన్నాయి. ఓకే, అలా పుట్టపాకలు ఏంటంటే డబుల్ ఇక్కత్ చీర తయారవుతుంది. అలానే ఈ చీర ఒకటి ఒరిజినల్ వెజిటేబుల్ తేలియా డబుల్ ఇక్కత్ సారీ అండి. ఈ చీర తయారీకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 month తయారవుతుంది. 1 month పడుతుంది. ఇది ఎంత ఎన్ని రోజులు? ఒక మంచి 1 month తయారు చేయాలి. ఆన్ అండ్ ఆవరేజ్ 1 month తయారవుతుంది. వన్ మంత్ తయారవుతుంది. దీని ప్రైస్ మీరు ఎంత పెడతారు అంటే 19,000. దాంట్లో ప్రత్యేకత ఏంటి అంటే, దాని ప్రత్యేకత అంటే ఇప్పుడు ఈ బిఫోర్ వీవింగ్ ఈ ప్రాసెస్ టైడై చేయడానికి చాలా ఒక డెడికేషన్ ప్యాషన్ ఉంటేనే ఈ చీర తయారవుతుంది. అవునండి, ఈ దీనికంటే కూడా ఇప్పుడు చాలా రకాలు చాలా ఇదిగా డిజైన్లు వస్తున్నాయి, దానికంటే దీంట్లో ఉన్న బెటర్ ఏంటి అంటే అదేనండి, ఒక మనలో ఉన్న కళని ఈ చీర కంప్యూటర్ డిజైన్ చేయలేము. దీనికి ఒక చీర మీద నిలువుపోగు అడ్డుపోగు ఆ షేప్ వచ్చేటట్టుగా టైడై చేసుకొని ప్రతిదీ మ్యాచ్ చేసుకుంటూ వీవ్ చేయడం అనేది కళ. దీనికి ఇప్పటి టెక్నాలజీ దీన్ని మ్యాచ్ చేయలేము. మనకున్న ఆ ట్రెడిషన్స్ కానీ ఆ విలువలు ఈ చీర వల్ల మనకు తెలుస్తుంది. ఓకే, ఇదొక ఆర్ట్, ఇదొక చీర చీరగా చూడకూడదండి. మనలో అప్పటి నుండి ఆర్ట్కి సంబంధించిన చీరలు ఇవి. దీన్ని మన క్లయింటలు మనకి ఎంత ఎంకరేజ్ చేస్తే వాళ్ళ మన లైఫ్స్ వీవర్స్ లైఫ్స్ అంత బాగుపడతారు, వాళ్ళకి ఇచ్చే మన విలువ. తో పాటు జయంతి మ్యామ్ ఉన్నారు, అండ్ వారు వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్. అండ్ మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే అండి. మ్యామ్ మీరు ఇప్పటి వరకు ఐ థింక్ చాలా ఇలాంటి ఎగ్జిబిషన్స్ అన్నీ విజిట్ చేస్తుంటారు బికాస్ మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, తిరుగుతున్నారు కాబట్టి అంటే వెళ్తారు కాబట్టి. సో అక్కడికి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏం గమనించారు మేడం? ఇది ఇక్కడంతా ప్యూర్ సిల్క్ ప్యూర్ కాటన్, ఇంత ప్యూర్గా ఇక్కడ దొరకడం అనేది ఈ మధ్య అసలు లేనే లేదండి చాలా రోజుల నుంచి. మిగతా వాటికి ఇక్కడ తేడా ఏంటంటే చాలా కాటన్ కానీ సిల్క్ కానీ టస్సర్స్ కానీ అన్నీ కూడా చాలా ప్యూర్ మెటీరియల్ దొరుకుతుంది. తర్వాత ఈకో ఫ్రెండ్లీ న్యాచురల్ ఫైబర్ ఈ కాన్సెప్ట్తో స్టార్ట్ అయింది. అంబియన్స్ కూడా బాగుంది, ఇది ప్లెజెంట్గా కూడా ఉంది, చాలా బాగుందండి. లిమిటెడ్ క్రౌడ్ ఎందుకంటే అన్నీ న్యాచురల్గా న్యాచురల్ ఫైబర్తో ఫస్ట్ టైం ఇది పెట్టారు కాబట్టి హైదరాబాద్లో. చాలా డిఫరెంట్గా ఉందండి, చాలా డిఫరెంట్గా ఉంది. మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం, మంచి మెటీరియల్ ఉంది, బాగుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ మేడం. ఇప్పుడు మనం ట్రెడిషన్ గురించి కనుక చూస్తే కనుక ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చాలామందికి ఇప్పుడు అంటే ఒక ఇప్పుడున్న యంగ్స్టర్స్కి కానీ వాళ్ళకి కానీ దీనిపైన ఒక అవగాహన కార్యక్రమం లాంటిది అయితే రావాల్సిన పని ఉంది. అంటే అందరికీ కూడా ఈ ట్రెడిషన్ అండ్ కల్చర్ అంటే ఇలాంటి ఎగ్జిబిషన్స్ వల్లే వీటి వల్లే ఉట్టుపడుతుంటాయి. సో దీనిపైన మీరు ఏమంటారు మ్యామ్? యాక్చువల్గా ఏంటంటే మన సాంప్రదాయానికి సంబంధించి సిల్క్ అనేది అది మన సాంప్రదాయానికి సంబంధించిన చిహ్నము. సో న్యాచురల్ ఫైబర్తో ఉన్న ఇలాంటి వాటికి మీరు ఏ విధంగా వాళ్ళని ఆహ్వానిస్తారు? సిల్క్ కాటన్ ఇది ఒకటే కాదండి, అది హ్యాండ్లూమ్. హ్యాండ్లూమ్ మనకి ఇండియాలో ఏంటంటే ఎవ్రీ విలేజ్లో ఇది వరకు ఇప్పుడులాగా మిల్స్ ఇవన్నీ లేవు కాబట్టి ప్రతి విలేజ్లో కూడా ఒక హ్యాండ్లూమ్ వీవర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళది ఒక డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్, ప్రతి వాళ్ళది కూడా ఒక బ్రాండ్ అది. సో అది న్యాచురల్గా మన కల్చర్లో ఇంబైబ్ అయి ఉన్న ఒక కలిసిపోయి ఉన్నటువంటి ఒక మంచి సంప్రదాయం అది. తర్వాత ఆ హ్యాండ్లూమ్స్ ఏంటంటే ఆ ప్రాంతాన్ని
డిపిక్ట్ చేసేటట్టుగా రిఫ్లెక్ట్ చేసేటట్టుగా వాళ్ళ హ్యాండ్లూమ్స్ ఉంటాయి, సిల్క్ కానీ కాటన్ కానీ. అంటే హ్యాండ్లూమ్స్లో వచ్చేవి ఎప్పుడు కూడా ప్యూర్ సిల్క్ ప్యూర్ కాటనే ఉంటాయి. సో దాంతోపాటు అది కల్చర్ రిలేటెడ్ ఎట్లా అవుతుందంటే ఆ ప్రాంతానికి సంబంధించిన రిఫ్లెక్షన్స్ ఉంటాయి కాబట్టి కల్చర్తో రిలేటెడ్గా ఉంటుంది అది. సో దాన్ని బట్టి అది ఏ స్టేట్ దాని కల్చర్ ఏంటి ఇటువంటివన్నీ కూడా తెలుస్తాయి. ఇప్పుడు నవేడేస్ జనరేషన్ కూడా బికాస్ ఆఫ్ ఆల్ దీస్ టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఇప్పుడు ఇలాంటి స్టాల్స్ అవి ఉండడం వల్ల కూడా వాళ్ళందరూ రావడం ఇవన్నీ తెలుసుకోవడం జరుగుతుంది. బట్ ఎంతైనా వీటన్నిటికీ వెనకాతల ఒక మన ఇండియన్ హ్యాండ్లూమ్ వీవర్స్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అది దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్ట్ అండ్ పర్పస్. యాక్చువల్గా ఈ ఎగ్జిబిషన్ పర్పస్ కూడా ఆబ్జెక్ట్ కూడా అదే అని చెప్పి నాకు చెప్పారు, చెప్పడం జరిగింది. బాగుంది. సో వ్యూవర్స్ చూసారు కదా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఒక ట్రెడిషన్ గురించి అవ్వచ్చు, సాంప్రదాయం గురించి అవ్వచ్చు. సో థ్యాంక్స్ టు మ్యామ్ ఫర్ విజిటింగ్ ద ఎగ్జిబిషన్. థ్యాంక్ యూ.